పిల్లలకి నీళ్ళు తాగించడం అలవాటు చేయడానికి పొద్దులు లేవు కానీ డిఫరెంట్ గ్లాసుల్లో కప్పుల్లో బాటిల్స్లో ఇస్తుంటాను. చాలా ఫ్రెష్ అయ్యి బయలుదేరామండి. ఏమేం చిట్టుకుండు రండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి బయటకు వచ్చాము, చిన్న రెస్టారెంట్ లోకల్ వాళ్ళది, లోకల్ ఫుడ్ కూడా ట్రై చేయాలని. బాగానే ఉంది, అన్నీ వేసి ఇచ్చాడు, బ్రెడ్ అండ్ అక్కడ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ దొరికింది. ఇది చిన్న కైండ్ ఆఫ్ కేఫ్ అండి. ఈ సోప్ బబుల్స్ మిషన్ బాగుంది కదా, మనం కూడా ఇండియాలో ఇలాంటిది పెట్టేస్తే ఫంక్షన్స్లో బాగుంటుంది కదా. జస్ట్ సిటీ చూడటానికి వచ్చాము, అందులో ఇది ఒకటి షాప్ కనిపించింది. బయట నుంచి చిన్నగానే ఇందాక బబుల్స్ చూసారు కదా, అదే షాప్. లోపలికి వస్తే మాత్రం పిల్లలకి బోల్డ్ ఉన్నాయి, బోల్డ్ వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ డబ్బులు పెట్టాలి, ఏదో మెంబర్షిప్ లాగా తీసుకుంటే అన్నీ ఆడుకోవచ్చు అంట. బొమ్మలు ఫోటో తీస్తుంది, కూర్చో తీస్తా ఇద్దరిని, ఇక్కడ కూర్చోండి. సార్ నిల్చోదా, అదంటి పిల్లకి చిల్లకి వస్తుంటారు. కేట్లు గిచ్చుతున్నావు, గిచ్చుతుంది వేసేంటో. ఎస్, మీరు చూస్తుంది శ్మశానం అండి. ఇది ఇక్కడ అది ఫేమస్ అంట. ఇది కూడా చాలా పెద్దగా ఉంది అండ్ వాకింగ్ కూడా చేస్తారు, వాడతారంట ఎక్సర్సైజ్, అదే వాకింగ్ చేయడానికి ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్. డబ్బును బట్టి ఇల్లే కాదండి, చచ్చిపోయిన తర్వాత ప్లేస్ కూడా ఎంత కావాలి, ఎంత కాస్ట్లీ కట్టుకోవాలి. ఇక్కడ రూమ్స్ లాక్ కూడా తీసుకోవచ్చంట, చూస్తారు మీరు. అండ్ ఒకే గోరీలో పైన 3-4 పేర్లు కూడా ఉన్నాయండి. అదే కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు, మరి అలా అంతమందిని ఒకే దాంట్లో ఎలా పెడతారనేది. స్వీడన్ కూడా కొన్ని శ్మశానాలను వాకింగ్కి వాడుకుంటారు. ఇందాక మా హస్బెండ్ చెప్పినట్టు స్వీడన్లో సిటీస్ అండ్ ఆల్సో ఇది శ్మశానాలు కూడా నీట్గా మెయింటైన్ చేస్తారండి. చూడండి చాలా పెద్దగా ఉంది, చాలా డిఫరెన్స్. మళ్ళీ ఒక్కొక్క రూట్కి అడ్రస్ కూడా నంబర్స్ కూడా ఇచ్చారు, ఆబ్వియస్గా గుర్తుపట్టాలి కదా. సో ఈ రో అంతా చూడండి, మొత్తం రూమ్స్ లాగా ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి. అయినా చచ్చిపోయిన తర్వాత ఏ సైజులో ఎంత పెద్ద గోరిలో ఉంటే ఏంటండి, చనిపోయిన వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది, ఫన్నీ కదా. ఏదో బతుకున్న వాళ్ళ సాటిస్ఫాక్షన్ కాకపోతే.
రూమ్కి వచ్చామండి. ఇది మా రూమ్ బయట ఇలా ఉంటుంది వ్యూ. ఫోర్ రోడ్స్ ఉన్నాయి, లైక్ స్లోప్ ఉంది, స్టీప్ ఉంది. ఏం చేస్తున్నావు గుండు? సింపుల్గా డిన్నర్ రెడీ అండి. అన్నం, పప్పు, ఆలు ఫ్రై అండ్ విత్ కర్డ్. ఇంకేం కావాలండి? నిల్సా, నైరా చూడు ఏం తింటున్నారు. నిల్సా నువ్వు. అలా నాలుగవ రోజు ప్రోగ్రాం అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాము. చూసుకో, కన్ఫర్మ్ చేసుకో. ఇంకో విషయం ఇంకా అనిపించింది, వెనక చూసారు కదా, బస్సులు కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మామూలుగా ట్రైన్స్ అండ్ లోకల్ ట్రామ్స్ అలా ఉంటాయి, బట్ ఇక్కడ బస్సెస్ కూడా కనెక్షన్ ఉంది. ఇక్కడ వచ్చి ఇక్కడ లేదు చూడండి, అది తీసేశారు పైన. సో లోకల్కి వచ్చామండి, చెక్ఇన్ చేసేసాము ఆన్లైన్లో ఆల్రెడీ. ఎయిర్పోర్ట్ బాగుంది అండ్ బాగానే పెద్దగా ఉంది. సో గేట్ దాకా వచ్చేసాము. పొట్టలో కొంచెం జంక్ ఫుడ్ పడేస్తున్నాము, కుకీస్ నిన్న కొన్నవి. అక్కడ గేట్ దగ్గర పియానో పెట్టారండి, రియల్ పియానో. సో ఎవరైనా ప్లే చేయొచ్చు, చూస్తున్నారా. ఏం తింటున్నావు? మామూలుగా బిలో 2 ఇయర్స్ పిల్లలకి సీట్ ఇవ్వరు, అంటే పేరెంట్ మీద కూర్చోబెట్టుకోవాలి. సో ఇప్పుడు రిటర్న్లో నిల్సాకి 2 ఇయర్స్ బర్త్డే అయిపోయింది కదా, తనకి కొత్త సీటు, ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రా ఫీ. నేరా బాయ్ చెప్పు. అలా మన ఇంటికి వచ్చేసామండి, స్వీట్ హోమ్. ఉంటానండి, బాయ్.